మట్టి వినాయకుడు రంగులద్దుతే ఇలా ఉంటాడు ఇంకా ఇక్కడ మనం మొదలు పెడితే ఇవన్నీ మనకి ఇక్కడ ముందుగా కనిపిస్తున్నవన్నీ కూడా మట్టి వినాయకులు మాత్రమే స్వచ్ఛమైన మట్టితో తయారు చేసిన వినాయకులు ఇంకో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న అద్దకాలు మాత్రమే అంటే చిన్న చిన్న రంగులతోని బొట్లు పెట్టడం లాంటివి మాత్రమే చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చిన వర్కర్స్ వాళ్ళు తర్వాత అక్కడ మన మనకి ఇవి ఇవన్నీ కూడా కలకత్తా నుంచి తీసుకొచ్చిన స్వచ్ఛమైన మట్టితో చేసిన వినాయక విగ్రహాలు సో వీటికి రాజస్థాన్ నుంచి వచ్చిన కొంతమంది కళాకారులు అంటే కొన్ని కొన్ని రంగులు మాత్రమే అద్దుతారు వీటికి అంతేకాని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకులు కావు వినాయక విగ్రహాలు కావు ఇవి సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీళ్ళల్లో కలుషితంగా చేస్తాయి కానీ ఈ మట్టితో తయారు చేసిన విగ్రహాలు నీళ్లను కలుషితం చేయవు తక్కువ ఈ రంగులలో ఉన్న రసాయనాలు కొంతవరకు మాత్రమే అందుకోసమే మిత్రులందరికీ నా విన్నపం ఏంటంటే ఈ మట్టి విగ్రహాలను కొని ఇట్లాంటి వాళ్ళని మీరు ప్రోత్సహిస్తారని నేను భావిస్తున్నా తర్వాత ఈ వీటిని కలకత్తా నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మాత్రమే మీద మీద మెరుగులు దిద్దుతారు సో అందుకోసమే ఈ కళాకారులు కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఈ ఈ ఈ షెడ్ ఉన్నది ఈ షెడ్ దాదాపుగా రెండు లక్షల రూపాయలు నాలుగు నెలల కంట సో వాళ్ళు ఎక్కడ అంటే మన ఎల్బీ నగర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ పక్కనే వీళ్ళు ఈ దుకాణం పెట్టున్నారు దయచేసి వీళ్ళని మీరు ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు థ్యాంక్స్